హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్ సీజన్లో ఆటో పరిశ్రమ మంచి లాభాలను ఆర్జించింది ఇది ఇలా ఉండగా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఆటో కంపెనీలు కూడా నష్టాలను తిరిగి పొందాయి అదే సమయంలో పోటీ కారణంగా కంపెనీలు తమ కొత్త వాహనాలను ప్రవేశపెట్టడానికి పోటీ పడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో టాటా మోటార్స్ కొన్ని కొత్త కార్లను మార్కెట్లో పరిచయం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి దేశంలో ఎస్యూవీ సెగ్మెంట్లో కార్లను కొనుగోలు చేసే ఔత్సాహికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది పది లక్షల రూపాయల ధర రేంజ్లో మంచి ఎస్యూవీలు అందుబాటులో ఉన్నాయి అయితే ప్రస్తుతం దేశంలో పది నుంచి ఆరు లక్షల రూపాయల పరిధిలో మాత్రం వీటిలో హోందాయ్ క్రిటా కియా సెల్డోస్ అలాగే రెనాల్డ్ కిగర్ నిసాన్ మ్యాగ్నెట్ వంటి కార్లు మాత్రమే ఉన్నాయి టాటా మోటార్స్ ఈ కార్ కంపెనీలతో పోటీ పడ్డానికి సన్నాహాలు ప్రారంభించింది టాటా మోటార్స్ త్వరలో ఆరు లక్షల వరకు విలాసవంతమైన ఎస్యువిని విడుదల చేయబోతోంది తద్వారా ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇవ్వచ్చు టాటా మోటార్స్ హెచ్బిఎక్స్ అనే కొత్త ఎస్యుని విడుదల చేయనుంది ఈ ఎస్యూవీని మొదట టాటా టూ థౌజండ్ ట్వంటీ ఆటో ఎక్స్పోలో చూపించింది అప్పటి నుండి ఈ ఎస్యూవీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది అదే సమయంలో కరోనా మహమ్మారి మరియు లాక్డౌన్ కారణంగా ఈ కారు ప్రయోగం ఆలస్యమైంది అయితే ఇప్పుడు టాటా మోటార్స్ త్వరలో హెచ్బిఎక్స్ ఎస్యూవీని విడుదల చేయబోతోంది టాటా మోటార్స్ హెచ్బిఎక్స్ ఎస్యూవీ డిజైన్లో తొంభై శాతం ఎక్స్పోలో చూపిన హెచ్బిఎక్స్ కాన్సెప్ట్ మోడల్తో సరిపోతుంది ఈ కారు మార్కెట్లో హోందే క్రెటా మహీంద్రా కేయూవీ హండ్రెడ్ మారుతి ఇగ్నిస్ వంటి సంస్థలతో పోటీ పడినుంది ఆల్ట్రోజ్లో కనిపించే విధంగా హెచ్బిఎక్స్ అదే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో శక్తినిస్తుందని భావిస్తున్నారు ఇది ఆరు వేల ఆర్పిఎం వద్ద ఎయిటీ ఫోర్ బిహెచ్పిని త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద వన్ థర్టీన్ ఎన్ఎంను తెస్తుంది ఈ వాహనం ఫైవ్ స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీతో రావచ్చు టాటా హెచ్బిఎక్స్ బాగా పొందితే టాటా ఈ కారుతో ఆల్ట్రోస్ సొంత టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కూడా లాంచ్ చేయొచ్చు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి